అని కాటుక తిలకం ఇలాంటివి బహూకరించి అమ్మవారిని పంపించి మళ్ళీ నువ్వు తొందరగా కడుపుసారికి తిరిగి వచ్చేయాలి అని చెప్పారు. అంతేకాని ఇవాళ రోజునైతే దిక్కుమాలిన ఆశీర్వచనాలు అప్పుడే తొందర ఏమిటి, ఓ మూడు నాలుగేళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. అవో ఐదాళ్ళు పోయిన తర్వాత ఇంకా వ్రతాలు మొదలెడతారు పిల్లలు కావాలని. మొదట ఆశీర్వచనం కాదనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి వైభవాలు? అందుకని దీనికి తోడు ఇవాళ ప్రపంచంలో ఇంకో కొత్త వెర్రి ఏమిటో తెలుసా అండి? ఆ వెర్రి, పుట్టింటి వాళ్ళు ఒక పేరు పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి పేరు తల్లి తండ్రి కలిపి ఒకసారి నామకరణం చేశాక ఆ ఆడపిల్ల పేరు మార్చాలంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి అధికారం? వివాహంలో తల్లిదండ్రులే ఒక క్రతువు చేసి పేరు మార్చాలి. అలా కాకుండా తల్లిదండ్రులు భగవత్ సంబంధమైన పేరు పెట్టి అత్తవారింటి వారు ఆ పేరు పెట్టి పిలవకుండా తల్లిదండ్రులు మార్చని పేరుతో అత్తవారింటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పిచ్చ పేరు ఏదో పెట్టి పిలవడం మొదలు పెడితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు, వంశం ఆగుతుంది. అది ఒక పెద్ద దోషమై కూర్చుంటుంది శాస్త్రంలో. అలా పిలవకూడదు. పుట్టింటి వాళ్ళు ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవాలి. తప్పించి మళ్ళీ నేను పేరు మార్చేస్తానండి అనకూడదు. అలా మార్చాలంటే మామగారిని అడగాలి, మామగారు పెళ్లిలో మార్చాలి. ఆడపిల్లకి పెళ్లి మళ్ళీ పెళ్లి వరకు మార్చడానికి వీల్లేదు జ్యోతిష్ శాస్త్రం. మీరు కావాలంటే ప్రామాణిక గ్రంథాలు చూపిస్తారు, అలా కుదరదు. అందుకని ఇష్టం వచ్చినట్టు మార్చి పిలవడాలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. శాస్త్ర మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది.